జిల్లాలో రెండో పంటకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గతంలో అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక రకాలైనటువంటి అభియోగాలు చేయడం జరిగింది వాటన్నింటినీ ఈ రోజు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏమి చేశామనేటువంటిది మీడియా ద్వారా రైతాంగానికి ప్రత్యక్షంగా తెలియజెప్పడం జరిగింది తే మొట్టమొదట రైతుల మీద కేసులు ఎత్తి విడివాయని తప్పు పట్టారు రైతుల మీద కేసులు ఎత్తి వేస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటంటే నిమ్మకుండిపోయారు మరలా చంద్రమోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి జీవోల గురించి నేను అట చేశాను అది ఇదని చెప్పి మాట్లాడాడు దాని మీద వివరణ ఇచ్చాం మీరు ఉన్నప్పుడు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు ఏ మేర ఆ జీవోల ప్రజలకు ఉపయోగపడ్డాయి ఎంత నిధులు విడుదల చేశారు దాని గురించి మాట్లాడండి అంటే సైడ్ అయిపోయారు మళ్ళా నిన్న జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాశారు ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటి అంటే ఈ లేఖను గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటంటే జిల్లాలో ఎడగారి సీజన్లో పండించిన ధాన్యం సేకరణ విషయంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అంటే వాస్తవం కాదు తెలిసిందంటే సోమిరెడ్డికి ఒక సార్థక నామదేం ఉంది సోదిరెడ్డి అని నేను ఆ సోది మాటల వాస్తవాల కాబట్టి ఈరోజు ఆయన ఏమని రాశాడు అంటే ఈ విధంగా నాకు తెలుస్తోంది అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దళారులు కొమ్మక్కై మద్దతుదారుకు అమ్ముకోలేని నిస్సహాయస్థతలో ఉన్న రైతుల్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు అని చెప్పి ఆయన ప్రధానంగా ఆయన చేసినటువంటి అభియోగం అంటే తడిచిపోయినటువంటి ధాన్యం కానీ రంగు మారిన ధాన్యం కానీ పచ్చగింజలు ఉన్నటువంటి ధాన్యం కానీ అన్నీ కూడా 15,600 రూపాయల లెక్కన మిల్లర్లు తీసుకున్నారని మాట్లాడుతున్నాడు ఆయన క్లియర్గా రాశాడు తమకున్న అధికార పలుకుబడితో పుట్టి 15,600కి బుక్ చేయించుకోవడంతో పాటు మిల్లుల దగ్గర త్వరితగతిన అన్లోడ్ చేయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు అన్నాడు అంటే 17% ఎక్కువ ఉన్నా చెడిపోయిన నల్లబట్ట ఆ ధాన్యాన్ని కూడా మతద్దర పాపం వాళ్ళు తీసుకుంటున్నారు దళారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిల్లర్ల దగ్గర అని చెప్పి రాశాడు అయితే చంద్రమోహన్ రెడ్డి లాగా ఏదైనా విషయం వస్తే వెనకాడేటువంటి వాళ్ళం కాదు అందుకనే జిల్లా కలెక్టర్ గారికి స్పష్టంగా ఒక లేఖ రాశాను ఏమని రాశామంటే అయ్యా నెల్లూరు జిల్లాలో రైతులు పండించినటువంటి రెండో పంట ధాన్యం కొనుగోలు విషయాలో అనేక అక్రమాలు జరుగుతున్నట్టు అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దళారులు మోసం చేసి తక్కువ ధర కొనుగోలు చేసి అమ్మకాలు చేపట్టి వివిధ మార్గాల ఆదాయం పొందుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తమకు లేఖ రాసినట్టుగా సోషల్ మీడియాలో చూసి ఆ లేఖ ప్రతి సోషల్ మీడియాకే పరిమితమైందా లేక చేరిందా తెలియడం లేదు కనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో విడుదల చేసిన లేఖను ఇంది వెంట జతపరుస్తూ ఆయన పాపం కలెక్టర్ గారికి రాశాడో సోషల్ మీడియాకి ఇచ్చి ఆపేసాడో ప్రచారం కోసం తెలియదు కదా కానీ మా బాధ్యత కదా అని ఏం చెప్పామంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లేఖలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వంపై అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రజాప్రతినిధులపై కేవలం బురద జల్లడానికి ఉద్దేశించి రాశారా వాస్తవాలు ఉన్నాయా పూర్తి స్థాయి విచారణ జరిపి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా విచారించి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలను బట్టి ఎక్కడైనా ఎవరైనా ఎంతటి వారైనా అవకతవకలకు పాల్పడి ఉంటే మీరు విచారణలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయండి అని చెప్పి కోరాం ఎందుకంటే ధైర్యంగా ఈరోజు మిల్లర్ల దగ్గర తీసుకునేటువంటి వాళ్ళని కాదు పాప చంద్రమోహన్ రెడ్డి గారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఆ రోజు మిల్లర్ల దగ్గర నువ్వు ముడుపులు మింగావయ్యా నేను అన్నప్పుడే కలెక్టర్ గారికి ఒక లేఖ రాసి ఉంటే బాగుండేది అయ్యా ఈ విధంగా నా మీద అభియోగాలు వచ్చాయి గోవర్ధన్ రెడ్డి గారు నా మీద మిల్లర్ దగ్గర ముడుపులు మింగాని అంటున్నాడు నేను మింగలేదు కాబట్టి మీరు ఒక్కసారి దాని మీద విచారణ చేయండి అని చెప్పి పాపం ఆ రోజు కూడా ఒక లేఖ రాసి ఉంటే చంద్రమోహన్ రెడ్డి గారి నీతి నిజాయితీ పాతివ్రత్యం బయటపడి ఉండేది కదా పాపం ఆ రోజు రాలేదు ఈరోజు ఏంది బురద తల్లడానికి చంద్రమోహన్ రెడ్డి ఎంత నీచుడైనా నికృష్టుడైనా చంద్రమోహన్ రెడ్డి ఎంత నీతి నిజాయితీ లేనటువంటి వాడైనా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి రాసిన లేఖని ఆహ్వానించి ఈరోజు తీసుకుని దానికి సంబంధించి అయ్యా నువ్వు లేఖ రాయడం తప్పబట్టావు నువ్వు లేఖ రాసిన వెనక నీకున్నటువంటి దురుద్దేశాల గురించి విమర్శిస్తున్నావు లేఖ రాయడం తప్పలేదు నువ్వు కాదు సాధారణమైనటువంటి వ్యక్తి రాసినా సరే రైతులకు అన్యాయం జరిగింది అంటే
ఈ జిల్లాలో రైతులకు అన్యాయం జరగకుండా ముందుండేటువంటి వాళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రైతుల పాలిట ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి విషయంలో మీకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ఓర్వలేక భరించలేక ఈరోజు పాపం దాన్ని ఏదో ఒక విధంగా అక్కసి వెదజల్లడానికి రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ముందు కేసులు ఎత్తేస్తే విమర్శిస్తే ఆ తర్వాత ధాన్యం దగ్గరికి పోయి ఇదిగో నేను అనుండంగా బ్రహ్మాండంగా చేశాను ఈరోజు సరిగ్గా లేదంటే దానికి సంబంధించి ఆధారాలతో సహాయా తమరు ఇచ్చినటువంటి జీవోలు మీరు మిల్లర్లు భాగాలు పంచుకోవడానికి ఉపయోగపడ్డాయి తప్ప రైతులు ఉపయోగపడ్డాయని అడిగితే దాని గురించి మాట్లాడకుండా సైడ్ అయిపోయి మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త అంశం ఏ విధంగా సంబంధించి దాన్ని ఒక టాయిలెట్ పేపర్లో రాయిస్తాడు సాయంకాలం రాయించి ఇదిగో చూసారా అని చెప్పి చెప్పని లేనిపోయినటువంటి ఒక దుష్ప్రచారం బురదజల్లేటువంటి కార్యక్రమం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి రాయాల్సింది ఏంటంటే ఇదిగో ఇవి నాకు తెలిసాను కదా ఇదిగో నా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ఆధారాల ప్రకారం మీరు ఇదిగో పలానా దగ్గర ఇది చేశారని చెప్పి చెప్తే తప్పనిసరిగా విచారిస్తాం ఏమీ ఇబ్బంది లేదు ఎంతటి వాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పర్వాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనా పర్వాలా మేము ఎవ్వరం ఎక్కడ ఎవ్వరం తప్పు చేస్తున్నా ఈ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎవడు తప్పు చేసినా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే రైతుల విషయంలో వేరే ఆలోచన చేయం క్రిమినల్ కేసులు కూడా పెట్టమని చెప్పి చెప్పాం ఈరోజు ఎందుకంటే మీ బాధ మీ కడుపుమంట అంతా ఏందంటే రైతులు సంతోషంగా ఉన్నారు రైతులకు నీళ్లు వచ్చాయి నేను మననే చెప్పా రైతుల పంట పొలాలకు నీళ్లు వస్తే మీ కంట కన్నీరు కారుతుంది ఈరోజు రైతులకు సంబంధించి జలకళ కింద బోర్లు వేస్తున్నామనంటే పాపం మీరు తట్టుకోలేకపోతుంది మీ గుండెల్లోకి బోర్లు దిగినట్టుగా ఉండే రైతులకు సంబంధించి ఇదిగో మీరు ఇవ్వలేకపోయినా రుణమాఫీ మేము ఇదిగో రైతు భరోసా ఇస్తున్నామంటే దాని మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద మీరు ఏమీ విమర్శలు చేయలేక అభివృద్ధి మీద విమర్శలు చేయలేరు సంక్షేమం మీద విమర్శలు చేయలేరు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శలు చేయలేరు ప్రతి హామీని నిలబెట్టుకుంటుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి విమర్శలు సద్విమర్శలుగానే తీసుకుంటున్నాడు కొన్ని మనం మీరు రాయించారు పేపర్లో పాపం కష్టపడి వైఎస్ఆర్ జలకళ మీద కేవలం బోర్లు వేసుకొని వదిలేశారు దానికి సంబంధించి మోటార్లు బిగిస్తే బాగుంటుందని ఏ స్వీకరించాం 1600 కోట్ల రూపాయల మోటార్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నాడు చిన్న సన్నకారు రైతులకు సంబంధించి బోర్లు వేయడమే కాదు 2340 కోట్ల రూపాయలు బోర్లు వేయాలనుకున్నాం అదనంగా మరొక 1600 కోట్ల రూపాయలు చిన్న సన్నకారు రైతులకు సంబంధించి మోటార్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నామని మీరు చెబితే మేము ఎందుకు చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు సూక్తి మాదేది కాదు ఎవరు చెప్పినా దానివల్ల ఈ ప్రజలకి రైతులకు ఉపయోగపడుతుందంటే దాని ఆ సూచనని సలహాని స్వీకరించి రైతులకు మేలైనటువంటి వ్యవస్థని మేలైనటువంటి కార్యక్రమాలని సంక్షేమ పథకాలను అందించాలన్నటువంటి ఆలోచన చేస్తాం తప్ప మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సోదిరెడ్డి గారు ఇప్పటికైనా సరే ఏదో లేఖ రాశానే అని చెప్పి చెప్ప కాదు నువ్వు తిన్నా నేను తిన్నా ఈరోజు నీకు ఆ లేఖ రాసేటువంటి శక్తి కలిగిన రైతులు పండించినటువంటి పంటను మన ఇద్దరం భోంచేశాం కాబట్టి ఆ మాత్రం శక్తి కలిగింది కాబట్టి ఆ లేఖ మీద నువ్వు సంతకం చేయగలిగావు కాబట్టి రైతుల విషయంలో దయచేసి రాజకీయాలు చేయకుండా గతంలో మీరు మిల్లర్ల దగ్గర ముడుపులు మింగారు నీరు చెట్టు లాంటి కార్యక్రమాల్లో నేను అనేక సందర్భాల్లో చెప్పా దోచుకున్నారు రైతు రథం ఈరోజు మీరు అమ్మినటువంటి రేటు తీసుకురండి నేను ఒకటే విషయం చెప్పా రైతు రథం విషయంలో మీరు అవినీతికి పాల్పడ్డారని మీరు కాణిపాకం దగ్గర ప్రమాణం చేయండి మీకు నేను ప్రమాణం చేయడం ఇష్టం లేకపోతే మీరు రండి మీ సమక్షంలో నేను మీరు రైతు రథంలో అవినీతికి పాల్పడ్డారని ప్రమాణం చేస్తానని చెప్పాను అంతకన్నా చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా ఎవడన్నా చెప్పగలడా అయ్యా నువ్వు తిన్నావని నేను ప్రమాణం చేస్తానంటే నువ్వు రాకపోతే ఏటా దేవుడి దగ్గరికి అంటే దాని అర్థమైంది నువ్వు భోంచేసిన మాట వాస్తవం భోంచేసిన మాట వాస్తవం కాదు సత్యం రండి మీరు నేను నిరూపిస్తా రైతు రథం మీరు కొనుగోలు చేసినప్పుడు ఏ రేటుకి మీరు రైతు రథానికి డబ్బులు చెల్లించారు కంపెనీలకి అదే సమయంలో అదే ట్రాక్టరు రైతు నేరుగా బేరమాడి ఏ రేటుకి తీసుకున్నాడు దాని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎవరి జోబులోకి పోయింది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వాడు రైతు రథం రూపకల్పవి రైతు రథం సృష్టికర్తవి నువ్వు రైతు రథాన్ని రూపకల్పన చేసి దాని ద్వారా తనను కల్పతరువుగా మార్చుకున్నటువంటి అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు చిన్నవాడు కాదు నువ్వు మనిషిని చూడడానికి బలహీనంగా ఉన్నా బుద్ధి బలం కలిగినటువంటి వాడు బ్రహ్మాండమైనటువంటి వాడు కాబట్టి నాయన నువ్వు వచ్చి దాని గురించి మాట్లాడదామంటే నువ్వు రాకపోతే నీరు చెట్టులో నీలాగా రైతు రథంలాగా రైతుని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని అడ్డు పెట్టుకొని దోచుకున్నావు ఈరోజు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత
రైతుల్ని అడ్డుపట్టి రాజకీయాలు చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు కాబట్టి తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ గారికి నువ్వు లేక పంపించావలేదు నాకు తెలియదు కానీ జిల్లా కలెక్టర్ గారికి నువ్వు రాసి విడుదల చేసినటువంటి లేఖ ప్రతిని కూడా జతపరుస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి లేఖ పంపిస్తున్నావు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం పూర్తి స్థాయి విచారణ జరిపి ఎవడైనా సరే మరలా చెప్తున్నాం ఇదేదో పత్రికలకు మీడియాకు కాదు జిల్లా కలెక్టర్ గారికి మరలా కూడా పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరలా కొన్ని అనుమానాలు వస్తాయి పాపం చంద్రమోహన్ రెడ్డికి చంద్రమోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే నేను ఉన్నప్పుడు మెల్లరల దగ్గర మింగాను కదా వీళ్ళు మింగకుండా ఉంటారా కాబట్టి వాస్తవం ఉండొచ్చేమని ఒక లేఖ రాసి పరిచయం నీలాగా అందరూ ఉండరు అంత నీచమైనటువంటి బ్రతుకు అందరూ బ్రతకలేరు బ్రతకడానికి ఇష్టపడరు నువ్వు దేనికైనా దిగజారేటువంటి వాడు ఎంత నీచానికైనా దిగజారేటువంటి వాడు నువ్వు కాబట్టి ఆ విధంగా ఎవరు మాట్లాడరు కాబట్టి మీ ఆర్డర్ వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ గారిని బహిరంగంగా లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ మీకు ఏంటంటే మేము పోయి ఇస్తే ఒక అనుమానం రావచ్చు గవర్నర్ అంటే లేఖ ఇచ్చాడు మళ్ళీ పక్కన పెట్టమన్నాడని కాబట్టి మా రక్తంలో అటువంటి పనులు ఉండవు ముందు ఒకటి వెనక ఒకటి కాబట్టి స్పష్టంగా చెప్తున్నావు నువ్వు రాసినటువంటి లేఖను ఆధారంగా చేసుకుని నీ దగ్గరైన ఆధారాలు ఉంటే వాటిని కూడా సేకరించమన్నాం ఉంటే ఇవ్వండి జిల్లా కలెక్టర్ గారికి ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం రైతులకు సంబంధించి రైతుల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేటువంటి వ్యక్తులం ఈ జిల్లాలో ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్త దాకా రైతులను అడ్డం పెట్టుకుని మీలాగా దోచుకోవాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు ఆ నమ్మకం విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద మాకుంది మాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఎక్కడ అవకతవకలకు పాల్పడేటువంటి అవకాశం ఉండదు అందుకని పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద నిజానిజాలు నిగ్గుదేల్చి జిల్లా కలెక్టర్ గారిని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా ఎవరన్నా కానీ పాల్పడి ఉంటే నమోదు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను।